విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. హెచ్పీసీఎల్లోని ట్యాంకు పేలడంతో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా పేలుడు జరగడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. వాళ్ళందరికీ మధ్యాహ్నం సడన్ గా ఇవాళ ఉగాది పండుగ కదా, ఆడవాళ్ళు ఉన్నారు అంతా, ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళడం చుట్టాలతో సందడిగా ఉంది. బట్ సడన్ గా రెండు ఆ ప్రాంతంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయినట్టు అయ్యి ఆ సౌండ్కి దద్దరిల్లిపోయి అందరూ మేడం మీద చేరి కంగారు పడ్డాం. బిల్డింగ్లు కూడా షేక్ అయ్యాయి. దేని గురించి అని చెప్పి టెన్షన్ పడ్డాం. ఆఖరికి అక్కడ దట్టంగా పొరగా పొగ అది అలముతుంది. మరి ఫైర్ ఇంజిన్లు అవి వచ్చాయి, జనాలు అందరూ ఎలా చేయరు కదా చూడడానికి, అది రానివ్వరు. బట్ ఏం జరిగిందని తెలియదు. జనరల్గా వీళ్ళు ఎస్పీసీలు వాళ్ళు మబ్బు పడితే వాతావరణం కొద్దిగా ఎక్కువ గ్యాస్ వదిలేస్తూ ఉంటారు, వేస్ట్ గ్యాసెస్. అలాగే ఏమన్నా వదలడానికి ప్రయత్నం జరిగిందేమో అని అనుకున్నాం. కానీ మరి ఎందుకు వచ్చిందో, ఈ ఒత్తిడి వల్ల అక్కడ బ్లాస్ట్ అయినట్టుంది అందరూ.